కిషోర్ రెడ్డి చొరవతో ఉర్దూ కళాశాల భవనం ఏర్పాటు. శతచండీ హోమంలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. వేగవంతంగా నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు. జోరు వానలో పట్టణంలోని 15వ వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి. శారీరక వ్యాయామం ఆరోగ్య సూత్రాలు పాటించి గుండెను పదిలంగా ఉంచుకోవాలన్న ఉదయానంద గుండె వైద్య నిపుణులు. పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన డీఎస్పీ చిదానంద రెడ్డి. పట్టణంలోని 34వ వార్డులో పోషణ్ అభియాన్ మాసోత్సవ వేడుకలు. ఉర్దూ జూనియర్ కళాశాల భవనాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ తీసుకుని స్థానిక టెక్కే మున్సిపల్ స్కూల్ భవనాలను కేటాయించేందుకు కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల భవనాల కేటాయింపు కొరకు కృషి చేస్తున్న తరుణంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ తీసుకుని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి స్థానిక టెక్కే మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఉర్దూ జూనియర్ కళాశాలకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులను కేటాయించిందని, ఈ భవనాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడానికి ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, ఏపీ ఉర్దూ సంఘాల నాయకులు అబ్దుల్ అజీజ్, అబులైస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉర్దూ జూనియర్ కాలేజీ భవన నిర్మాణం కోసం గత 2 సంవత్సరాలు కూడా చాలా మంది పెద్దలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఇప్పుడు మొన్న పర్యటన వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి, మన గౌరవ శాస్త్ర సభ్యులు గారు కానివ్వండి, ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులు కూడా దీనికి కొత్తగా భవనం కట్టే వరకు ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని దీనికి కేటాయించాలి, తాత్కాలిక ప్రాతిపదికమైనా సరే అనేటువంటి అభిప్రాయంతో ఎట్టగేలకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్న టెక్కీ స్కూల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ని ఈ యొక్క జూనియర్ కాలేజీ ఉర్దు కోసం కేటాయించడం జరిగింది. తప్పనిసరిగా 1.5 ఏళ్ళ పాటు ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈలోపుగా 12 కోట్ల రూపాయలతో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉర్దూ భాషకు సంబంధించి ఉర్దూ సాహిత్యము, ఉర్దూ సంస్కృతి ఆ వారసత్వాన్ని కాపాడే విధంగా అన్ని భాషల్ని కూడా ముఖ్యంగా మైనారిటీ భాషలకి ప్రత్యేకమైన రక్షణ ఉంది కాబట్టి దానిలో భాగంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరైతే ఇప్పటివరకు పాటుపడ్డారో అదే స్ఫూర్తితో ఈ యొక్క జూనియర్ కాలేజీ యొక్క అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. సంతోషకరమైన విషయము, ముబారక్ ఫంక్షన్కి ఎదురుగా మున్సిపల్ కమిషనర్ గారు ఉర్దూ కాలేజీకి గత సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము, రెసిడెన్స్ లేకపోవడం వల్ల అడ్మిషన్స్ కూడా జరగక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ మేరకు కమిషనర్ గారు ఈ స్కూల్ను జూనియర్ కాలేజీగా, ఉర్దూ జూనియర్ కాలేజీగా శాంక్షన్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటికీ టెంపరీగా ఇది ఇవ్వడం జరుగుతోంది. వాస్తవంగా 12 కోట్ల రూపాయలు ఉర్దూ కాలేజీకి గ్రాంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఒక 2 ఎకరాల స్థలం అవసరం వస్తూ ఉంది. మీ ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా అడగడం ఏమంటే ఆ 2 ఎకరాల స్థలం త్వరితగతిన మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్స్ చేసుకొని శాశ్వతంగా అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నంద్యాల టౌన్లో ఉర్దూ వాళ్ళు కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్స్లోకి వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా నేను ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నంద్యాల్లో
సుమారు 40% ముస్లింస్ ఉంది 70,000 జనాభా ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఉర్దూ భాషతో ముడిపడి ఉండి మనకు ఉర్దూ కాలేజ్ ఒకవేళ ఉర్దూ కాలేజ్ అనేది లేదు ఇంతవరకు నంద్యాల హిస్టరీలో అది చాలా దురదృష్టకరం ఉర్దూ కాలేజ్ వస్తే అమ్మాయిలు చదువుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వాళ్ళు కూడా అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్తారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడతారు అనే ఒక తలంపుతో ఉర్దూ కాలేజ్ కావాలి అని చెప్పి గత 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి మేము మా ఆల్మేవా సంస్థ ద్వారా ప్రయత్నం చేయడం వల్ల ఆఖరికి కాలేజ్ సాధించుకోగలిగినాము కానీ కాలేజ్ వచ్చింది కానీ కాలేజీలో పిల్లలు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి అనే స్థల సమస్య వచ్చింది దాని గురించి మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి పలుమార్లు మేము వినతులు ఇచ్చాము మేమే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా వాళ్ళ తరపున వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు అయితే మనకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది ఆఖరికి నిన్న ఎమ్మెల్యే గారి చొరవతో కమిషనర్ గారు వాళ్ళు ఆలోచించి ఈ నాడు నేడు కార్యక్రమంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది ఇక్కడికి తాత్కాలికంగా ఉర్దూ కాలేజీని ఇక్కడ ఓపెన్ చేద్దామని ఆలోచించారు మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ప్రదేశాలకు అనుగుణంగా గత సంవత్సరం 2019-20 సంవత్సరంలో నంద్యాల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గర్ల్స్ జూనియర్ కాలేజీలో తాత్కాలికంగా ఒక గదిలో కొనసాగించాము ఒక సంవత్సరం వరద ప్రభావిత ప్రాంతమైన 15వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురికావడం జరిగింది మంగళవారం 15వ వార్డు రెవెన్యూ క్వార్టర్స్ గంగమ్మ వీధిలోని ప్రజలు చామకాలువ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు ఎమ్మెల్యే స్పందిస్తూ చామకాలువకు ప్రహరీ గోడను నిర్మించడానికి సీఎంకు నివేదికలు పంపి త్వరలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాయిరాం రెడ్డి ప్రతాప్ రెడ్డి సురేష్ పాల్ ఫోటో శ్రీను చైతన్య శంకర్ రెడ్డి లక్ష్మీదేవి రాజ్యాలు పాల్గొన్నారు పురస్కరించుకొని బుధవారం స్థానిక ఉదయానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర్ రెడ్డి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రామేశ్వర్ రెడ్డి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలో మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వారు ప్రపంచంలోని అందరూ గుండె సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండడానికి పలు సూచనలు ఇచ్చారన్నారు ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరూ రోజు శారీరక శ్రమ వ్యాయామం పాటించాలని దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు
ఆహారంలో క్రొవ్వు పదార్థాలు ఉప్పు తక్కువగా తీసుకోవాలని వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. గుండె జబ్బులు రాకుండా ముందస్తుగా బ్లడ్ ప్రెజర్, శారీరక బరువు, కొలెస్ట్రాల్ శాతం, బ్లడ్ షుగర్ సాధారణ స్థితిలో ఉన్నాయా లేదా పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. నా పేరు రామేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఉదయానంద హాస్పిటల్స్ నంద్యాల. చాలా ఆనందంగా ఉంది ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం మొత్తం కరోనా పైన పోరాడుతున్న సందర్భంలో భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఒక ప్రతి ఇయర్ ఒక థీమ్తో వస్తుంది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. ఈ సంవత్సరము వాళ్ళు ఇచ్చిన థీమ్ వచ్చేసి యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. దీని యొక్క సారాంశం ఏమంటే దీస్ ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో దీన్ని తేవడం జరిగింది. అండ్ దీని యొక్క వివరణ ఎలా ఉంటుంది అంటే యూజ్ హార్ట్ టు మేక్ బెటర్ చాయిసెస్ ఇన్ లైఫ్. అంటే మీరు ఒక డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ, స్మోకింగ్ వి హ్యావ్ టు క్విట్ స్మోకింగ్, సే నో టు స్మోకింగ్ అండ్ బెటర్ అండ్ హెల్దీ డైట్ తీసుకోవడం కానీ, అండ్ రెడ్యూస్డ్ సాల్ట్ ఇంటేక్, రెడ్యూస్డ్ ఫ్యాట్ ఇంటేక్ అండ్ మెయింటైన్ ఎ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్. తర్వాత లిమిట్, దేర్ షుడ్ బి ఎ సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్ కన్సంప్షన్. అండ్ వన్ మోర్ ఇష్యూ వచ్చేసి యూజ్ హార్ట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ, యూజ్ హార్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. అంటే మనం సెల్ఫే కాకుండా చుట్టుపక్కల సొసైటీ కోసం కూడా మనం వి షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ యూజ్ హార్ట్ టు నో యువర్ ఓన్ హార్ట్. దట్ మీన్స్ నోన్, అంటే ఆల్రెడీ బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఈ కరోనా పాండమిక్లో ఏ విధంగా భయపడకుండా, వాళ్ళ యొక్క డాక్టర్స్ విజిట్స్ స్కిప్ చేయకుండా, పోస్ట్పోన్ చేయకుండా, ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంలో డాక్టర్స్ విజిట్ చేసుకోవడం కానీ, దెర్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్ టు కన్సల్ట్ డాక్టర్, వీడియో కన్సల్టేషన్ ద్వారా కావచ్చు, టెలిమెడిసిన్ ద్వారా కావచ్చు, ఫిజికల్ కన్సల్టేషన్ ద్వారా కావచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్. సో పోస్ట్పోన్ చేయకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క డాక్టర్స్ విజిట్స్ రెగ్యులర్గా తీసుకొని కాంప్లికేషన్స్ అవ్వకుండా చూసుకోవడంలో ఇది చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. నేను ఉదయానంద హాస్పిటల్లో చిన్న పిల్లల గుండె వ్యాధి నిపుణుడు. మనము ఈరోజు సెప్టెంబర్ 29 ప్రపంచం మొత్తము వరల్డ్ హార్ట్ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం తెలుసుకోవాల్సింది. సో ఒకటి కొన్ని చెప్పిన దాంతో పాటు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే నో యువర్ నంబర్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మీకు బీపీ ఉందా, మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, వాట్ ఈజ్ యువర్ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక నంబర్ తెలుసుకోవాలి. రెండోది వాట్ ఈజ్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, మనం ఓవర్ వెయిట్గా ఉన్నామా, వాట్ ఈజ్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్, వాట్ ఈజ్ యువర్ వేస్ట్ హిప్ రేషియో, వెదర్ వీఆర్ ఓబీస్, ఓకే, దట్ యూ షుడ్ నో. మూడోది నో యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఓకే, వాట్ ఈస్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అది ఒకటి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ నో యువర్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో అండ్ ఆల్ దీస్, ఈ నాలుగు మనకి నో యువర్ నంబర్స్ అని అంటాము. సో సాధారణంగా వెదర్ ఆల్ దీస్ నంబర్స్ ఆర్ వితిన్ మన నార్మల్ రేంజ్లో ఉన్నాయా, లేకపోతే అబ్నార్మల్గా ఉన్నాయా. ఏదైనా అబ్నార్మల్ ఉంటే దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యావింగ్ ఎ కార్డియోవాస్క్యులర్ డిసీజ్. ప్రజల్లోకి అవగాహన పెంచడానికి మేమందరము కార్డియోలజిస్టులు, మా కార్డియాలజీ బృందాలు, కార్డియక్ సొసైటీ ఆఫ్ ఇండియా, కార్డియక్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ చాప్టర్స్ ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ సంవత్సరము ఈ థీమ్తో మీ ముందరికి వచ్చింది. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందరికీ ఈ మా ఉదయానంద హాస్పిటల్ తరఫున అందరికీ మా శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని రవీంద్ర బాల అకాడమీ పాఠశాలలో మంగళవారం పాఠశాల చైర్మన్ రవీంద్రనాథ్ దంపతుల ఆధ్వర్యంలో శరచండి హోమం నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.
అర్చకులు అమ్మవారికి తిరుమంజనాభిషేకం, చండీ పారాయణం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, సరస్వతి హోమం, రశోగ్న హోమం, హారతి, మంత్రపుష్పం, శ్రీచక్ర యంత్రార్చన, లక్ష కుంకుమార్చన, తోమాల సేవలను నిర్వహించారు. ఆధునీకరణ పనులను నెలలోపు పూర్తి చేస్తామని, పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ నంద్యాల గాంధీ చౌక్ లోని కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, ఒక నెల లోపల అన్ని పనులను పూర్తి చేసి నవంబర్ నెలకు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే శిల్పారవి చొరవతో వచ్చే 50 సంవత్సరాల వరకు పట్టణంలో వ్యాపారులకు, ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. సహకరించిన కూరగాయల వ్యాపారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కొనుగోలు చేయడమే వంగులు కొనడం లేదు అంటే, ముఖ్యంగా మార్కెట్ సంబంధించిన ఆధునీకరణ పనులు ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు సూచించిన ప్రకారంగా మనం దాదాపు రాబోయేటువంటి 50 ఏళ్ళ వరకు కూడా ఉపయోగపడే విధంగానూ, వస్తున్నటువంటి డిమాండ్ అనుకూలంగానూ, హోల్సేల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ ఉండే విధంగానూ, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ కూడా ఉండే విధంగానూ, వాళ్ళకి సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి టాయిలెట్లు కానివ్వండి, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించిన ఇళ్ళ మంచి మంచి ఆర్ఓ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా ఉండే విధంగాను, ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒకవేళ ఎవరైనా రీలొకేషన్ అక్కడి నుంచి ఇక్కడ మార్చడం జరుగుతుంది కానీ ఎవరిని కూడా ఏ ఒక్కరికి కూడా ఇక్కడ నష్టం జరగకుండా 100% వ్యాపారులు అందరికీ ఉండేవారు ఉండే విధంగాను, అవసరమైతే ఇంకా బయట ఉండేవాళ్ళకు రావడానికి వీలుగా ఇంకొక 10-15 షాపులు కూడా ఎక్కడ కట్టేటువంటి ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి కూడా ముమ్మరంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 5వ తేదీ కల్లా దీన్ని లెవెలింగ్ అయిపోతుంది మా ఉద్దేశం ప్రకారంగా. అయిన తర్వాత మనం అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా స్ట్రక్చర్ నిర్మాణం మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ ఎండింగ్ నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలని మా ఉద్దేశంలో ఉన్నాము. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న రిటైల్ వాళ్ళు కానివ్వండి, హోల్సేల్ కానివ్వండి,
ముఖ్యంగా ఈ చికెన్ షాపు కానివ్వండి, మటన్ షాపులు, అదే బీఫ్లు అందరూ సహకరిస్తున్నారు. ఇటు తిరిగి మొత్తం మీద కొద్దిగా ఇబ్బంది పడిన మాట ఎవరికంటే ఒక బీఫ్ మార్కెట్ సంబంధించి 5 వ్యక్తుల మధ్య ఇబ్బంది పడ్డా, తప్పితే ఇతరత్ర ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అనుకూలం చేస్తున్నాం. డెఫినెట్గా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. సహకరిస్తున్నటువంటి వ్యాపారులందరికీ కూడా మంచి అభినందనలు. ఇదే వరబడి కొనసాగిస్తే అనుకున్న ప్రకారంగా మన అక్టోబర్ ఎండింగ్ నాటికి కంప్లీట్ చేసుకుని నవంబర్ 1 కల్లా మనం ఈ యొక్క కొత్త మార్కెట్లోకి మనం ప్రవేశించవచ్చు. నంద్యాల పట్టణంలో నేరాల నియంత్రణకు వ్యాపార దుకాణాలు, ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ చిదానందరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చిదానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలో ప్రభుత్వం తరపున 78 సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పట్టణంలోని వ్యాపార సముదాయాలలో 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రార్థనా స్థలాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందని, దాదాపుగా 20 ప్రార్థనా స్థలాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకోవాలని సూచించారు. పట్టణంలో నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. వాటిలో 68 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. చిన్న చిన్న రిపేర్ల వల్ల కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. వీటితో పాటు జంక్షన్స్లో, అదేవిధంగా షాప్స్లో దాదాపు 400 పైగా సీసీ కెమెరాలు పోలీసు వారు ఇతర ప్రజల సహకారంతో పెట్టడం జరిగింది. వాటి ద్వారా అనేక కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రార్థనా మందిరాల వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి స్పందించి ఈ మధ్యకాలంలోనే పట్టణంలో 20 ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు 100 పైగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా సీసీ కెమెరాలు మిగిల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే ఇంపార్టెంట్ ప్రార్థనా మందిరాల్లో సెక్యూరిటీ గార్డ్స్ను భూతాలు కూడా ఏర్పాటు చేస్తుందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 34వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ మాసోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే శిల్పారవి ఆధ్వర్యంలో 34వ వార్డు అభివృద్ధిలో ముందుందని, ఇటీవల ఉర్దూ పాఠశాలకు నాడు నేడు క్రింద నూతన భవనాలను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ సూపర్వైజర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందజేసిన అన్ని రకాలైన పౌష్టిక ఆహార కిట్లను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేశామని, ఈ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక సచివాలయ ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. దాంతోపాటు 34 వార్డులో పోషణ మాసోత్సవాల సందర్భంగా 34 వార్డులో మేము ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, పిల్లల తల్లులకి అందరికీ కూడా పోషణ గురించి, పిల్లలకి ఎలాంటి ఆహారం తినిపించాలి, అది తినిపించడం వలన వాళ్ళు ఎందుకు లాభము, అంటే పిల్లలు ఎదుగుదల అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పిల్లవాడి పెరుగుదల అనేది ఉంటుంది. ఆ ఎదుగుదల అనేది 2 సంవత్సరాల వరకు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలని, పుట్టిన వెంటనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు
ఆహారం తీసుకోవాలి పోషక విలువలు గలవని అనేది ఆకుకూరలు ఎక్కువగా వాడాలి పాలు వాడాలి అలాగే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని అవన్నీ కూడా వాళ్ళకి సూచనలు ఇస్తుంటాము డెలివరీ అయిన వెంటనే బిడ్డకి తల్లిపాలు వీలైనంత త్వరగా అర్ధ గంటలో తాపించాలని చెప్తున్నాము ఫస్ట్ ఇచ్చేటువంటి తల్లి ఇచ్చేటువంటి గిఫ్ట్ బహుమతి కూడా అదే ఆ బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి అనేది తల్లిపాలల్లో ఉంటుంది అదే కాకుండా ఆ బిడ్డ పాలు తల్లికి తల్లి బిడ్డకి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే కొనసాగించాలి ఆ తాగించినప్పుడు బిడ్డకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి తేనె నీళ్ళు అలాంటి తాపించొద్దని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము జొన్న పిండి తర్వాత ఇవి ఇవన్నీ కూడా ఆ ఐటమ్స్ ఉంటాయి చిక్కీస్ డేట్స్ అవన్నీ ఇస్తారు అటుకులు కూడా ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళకి కిట్ రూపంలో ఈ నెల అందజేశాము వాళ్ళు ఎంత సేఫ్ అయినా కూడా వాళ్ళల్లో హెల్తీగా ఉండాలి అనిమికు లేకుండా గర్భిణీ స్త్రీ మంచి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలి ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రతి బిడ్డకు కూడా బియ్యం కూడా కోవిడ్ 19 ఉన్నందుకు వాళ్ళకి ఇంటికే ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు 34వ వార్డులో అంగన్వాడీ స్కూల్లో ఈ సంపూర్ణ పోషణ వారోత్సవాల భాగంగా ఆఖరి రోజు కావడంతో ఈరోజు ఇక్కడికి మనకు అంగన్వాడీ స్కూల్లో మన వార్డు సచివాలయం నుంచి ఏఎన్ఎం సెక్రటరీ గారు అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారు అలాగే మన విజయలక్ష్మి మేడం గారు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ టీచర్స్ అందరూ మరి ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇది ప్రతినిత్యం చెప్పుకునేదే ఎందుకంటే ఇది ఖచ్చితంగా గర్భిణీలకు అవగాహన రావాలి అంటే ఇంతకుముందు చెప్పినాం కదా అనేది కాకుండా ఖచ్చితంగా కొత్త వాళ్ళే ఉంటారు ఈరోజు పెళ్లి చేసుకునే వాళ్ళు రేపు మళ్ళీ గర్భం దాల్చుతారు వాళ్ళు ఈ పోషకాహారాలు ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు వీళ్ళు చేయడం చాలా మంచి పరిణామము ఎందుకంటే ప్రభుత్వము కేవలము ఒక మనిషి ఆరోగ్యం కోసము ఎంతో వైద్యం విద్య గురించి మన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంపూర్ణ పోషణ ఆహారం తీసుకొని సంపూర్ణంగా వాళ్ళ గర్భం దాల్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు బలమైన ఐరన్ రావడానికి మరియు రక్తము రావడానికి వాళ్ళు ఏవైతే మరి గవర్నమెంట్ ఇస్తుందో దాన్ని తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ మరి ఈ ఏదైతే సూచన ఏఎంఎం గారు మరి మేడం గారు అంగన్వాడీ టీచర్స్ చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో ఉర్దూ కళాశాల భవనం ఏర్పాటు శతచండీ హోమంలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వేగవంతంగా నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు జోరు వానలో పట్టణంలోని 15వ వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి వ్యాయామం ఆరోగ్య సూత్రాలు పాటించి గుండెను పదిలంగా ఉంచుకోవాలన్న ఉదయానంద గుండె వైద్య నిపుణులు పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన డిఎస్పీ చిదానందరెడ్డి వార్డులో పోషన్ అభియాన్ మాసోత్సవ వేడుకలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.